లాస్ట్ మైల్ లాస్ట్ పర్సన్ కు న్యాయం చేసే వరకు ఈ ఆపరేషన్స్ కొనసాగుతాయని. ఇప్పుడు నేనేంటంటే ఇక్కడికి వచ్చింది ఈరోజు ఫేజ్ వన్ లో బెనిఫిషియర్స్ కి అందరికి రిలీజ్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు నేను ఒక్కడనే కాదు టీమ్ యాజ్ సచ్. ఒక 10 రోజులు 11 రోజులు నేను 100 డేస్ లో నేను టైం స్పెండ్ చేసింది మానిటర్ చేసుకుంటున్నాను ఏ యాక్టివిటీకి ఎంత స్పెండ్ చేశానని. నేను ఆల్ డిపార్ట్మెంట్స్ రివ్యూకి ఎంత స్పెండ్ చేశానో దానికంటే డబుల్ టైం దీనికి స్పెండ్ చేశాను. ఇక్కడ 146 అవర్స్ 11 డేస్ ఇక్కడే ఉండి, ఎందుకంటే ఇది ఒక పెద్ద విపత్తు, బిగ్గెస్ట్ క్రైసిస్, సఫరింగ్ కూడా హ్యూజ్ సఫరింగ్ బై హ్యూమన్ బీయింగ్స్. అది చూసిన తర్వాత నేను ఇక్కడే ఉండడం, మనం అందరం కలిసి ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోయాం. ఎప్పుడు కూడా సమస్య, ఒక హ్యూజ్ సమస్య వచ్చినప్పుడు, అది కాకుండా నేను చాలా సమస్యలు చూశాను, ఈవెన్ సింగరేణి కాలరీస్ లో అండర్ గ్రౌండ్ మైన్స్ పడిపోయినప్పుడు ఒక 25-30 మంది చనిపోయారు, ఇంకా ఎక్కువే అనుకుంటాను, నెంబర్ నాకు కరెక్ట్ గా జ్ఞాపకం లేదు. 5-6 కిలోమీటర్ల కేవ్ లోపలికి, గని లోపలికి వెళ్ళాను నేను. మా ఆఫీసర్స్ వద్దన్నారు, లేదు సార్ అది డేంజర్ గా ఉంది, ఎక్కడ అది కూడా మళ్ళీ కొలాప్స్ కావచ్చు, ప్రికాషన్స్ యూ షుడ్ నాట్ గో అన్నారు. ఐ సెడ్ నో, ఐ హావ్ టు గో, ఐ హావ్ టు క్రియేట్ కాన్ఫిడెన్స్. నేను పోకపోతే రేపు రాబోయే రోజుల్లో ఎంప్లాయీస్ ఏ విధంగా లోపలికి వెళ్తారు పనిచేయడానికి, వాట్ ఈస్ ది సేఫ్టీ యూఆర్ ప్రొవైడింగ్ అని వెళ్ళాను. స్పాట్ చూశాను, వచ్చాను, మ్యాక్సిమం అప్పట్లోనే ఈచ్ పర్సన్కి ఆర్థిక సహాయం చేశాం, మ్యాక్సిమం చేసాం, అన్ని చేశాం. అక్కడి నుంచి ఉదూరు చూశాను, సూపర్ సైక్లోన్ చూశాను. కానీ అన్నింటికంటే ఇది డిఫరెంట్ డైమెన్షన్. వాటర్లో ఉండే పరిస్థితి, ఎవరు రీచ్ కాలేని పరిస్థితి, నీళ్లు తాగే పరిస్థితి, వాటర్లో ఉన్నారు తాగడానికి నీళ్ళు, అన్నీ కూడా కలిసిపోయిన పరిస్థితి. కలుషితం అంటే మామూలు కలుషితం కాదు, అది డ్రైన్ వాటర్ రోడ్డు మీదకి వచ్చింది, బాత్రూమ్ వాటర్ రోడ్డు మీదకి వచ్చింది, అక్కడే మోషన్స్ అన్నీ కూడా అన్నమాట. ఆ పరిస్థితికి వచ్చేసాం. దానికోసమే దీన్ని ఒక ఏ విధంగా అయితే ఒక రెవల్యూషనరీ మార్పులు వస్తే తప్ప సాధ్యం కాదని చేశాం. ఇంకో పక్క నీళ్లు వస్తానే ఉన్నాయి, నీళ్లు పోవు, బుడమేరు పైన నీళ్లు వస్తున్నాయి, కింద నీళ్లు పోయే పరిస్థితి లేదు, అన్ని చోక్ అయిపోయినాయి. ఇలాంటి పరిస్థితిలో మనం అందరం కూడా ఒక మాటలో చెప్పాలంటే అన్ని విధాల లెక్క పెట్టుకోకుండా నేను బురద నీళ్లు దిగినప్పుడు మీరు దిగడం, పబ్లిక్ దిగడం, అందరం కూడా పనిచేశాం. దానివల్ల ఒక సర్వశక్తులు వడ్డి కంట్రోల్ చేసి నార్మల్స్ తీసుకొచ్చాం విత్ షార్ట్ టైం. ఈరోజు మనం అందరికీ సహాయం చేస్తున్నాం. దానికి కూడా ఫేజ్ వన్ లో ఆ నామ్స్ కూడా నేను అవన్నీ ఉన్నాయి చెప్తాను, అవి ఇస్తున్నాం. కానీ లాస్ట్ మైల్కి రీచ్ అవుతామని చెప్పినప్పుడు ఇంకా కొన్ని ఒమిషన్స్ కానీ మిస్టేక్స్ కానీ చిన్న చిన్న ఉంటాయి ఇంత పెద్ద ఇద్దరిగినప్పుడు. దాన్ని కరెక్ట్ చేయడానికి ఒకసారి మళ్ళీ మనం మాట్లాడుకొని అవి కరెక్ట్ చేయడానికి వచ్చాం ఇక్కడికి. తర్వాత మండే ట్యూస్డేకి మీరు లాస్ట్ మైల్కి రీచ్ అయిన తర్వాత ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాం. ఆ రోజు మనందరం థ్యాంక్స్ చేస్తాం. మనము చేసిన ఎఫర్ట్తో బ్రహ్మాండంగా స్పందించారు రాష్ట్రం మొత్తం. నెవర్ ఇన్ ది హిస్టరీ ఏ స్టేట్లో కూడా జరిగి ఉండదు 400 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ విరాళాలు వచ్చాయి. ఇట్ ఇది హయ్యెస్ట్ ఇన్ ది హిస్టరీ. అంటే దానికి ఎందుకు వచ్చాయని మీరు ఒకసారి ఆలోచిస్తే మనం క్రియేట్ చేసిన కాన్ఫిడెన్స్. మామూలుగా వీల్ చైర్లో వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్లారు, పంపించవచ్చు వాళ్ళు కావాలంటే. ఎక్కడో అమెరికా ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇక్కడ ఉంటే పంపించి మీరు పర్సనల్గా ఎత్తకపోయి ఇచ్చేసారమ్మని చెప్పి ఎత్తుకొచ్చారు. ఈ త్యాగాలు కానీ ఈ స్ఫూర్తిని కానీ మనం మర్చిపోలేం. అలాంటి స్ఫూర్తిదాయకంగా జరిగినప్పుడు ఇంకా చిన్న చిన్న మిస్సింగ్ లింక్స్ ఉంటే అవన్నీ కూడా ఒక టార్గెట్ పెట్టుకొని ఐ వాంట్ టు కంప్లీట్ ఇట్. స్పిరిట్ ఆఫ్ దిస్ మీటింగ్ ఇస్ దాట్. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ ఇన్సూరెన్స్ ఒకసారి చెక్ చేసుకుందాం, ఇక్కడ అన్ని కంప్లీట్ అయిన పనులున్నాయి,
ఇప్పుడు ఇన్సూరెన్స్ ఒకటి, మీరు ట్రాన్స్పోర్ట్ ఇన్సూరెన్స్ ఒకటి, కమర్షియల్ రెండు, ఎంతవరకు అయ్యింది? మూడోది బ్యాంకర్స్ కూడా ఎస్ఎల్బిసి కూడా రమ్మన్నాం, వాళ్ళు కూడా వచ్చారనుకుంటాను. మనం ఒక అగ్రిమెంట్కి వచ్చాం, 10,000 రూపాయలు 25,000 రూపీస్ మనం అనుకునింది కన్జంప్షన్ లోన్స్, అవి ఎంతవరకు చేశారు? ఒకసారి ట్రాన్స్పోర్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం, ఎంతవరకు అయ్యింది, ఎప్పటికి కంప్లీట్ చేస్తారు? గుడ్ మార్నింగ్ సార్. ఇన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సార్, బేసికలీ అండర్ ద వేరియస్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ 2-wheeler, 3-wheeler, 4-wheeler, కార్ ట్యాక్సీ అండ్ కమర్షియల్ వెహికల్స్ సార్. సో ఇన్ 2-wheelers సార్ వీ హ్యాడ్ రిజిస్టర్డ్ క్లెయిమ్స్ ఆఫ్ అరౌండ్ 4,500 సార్, ఆఫ్ విచ్ 2,818 వేర్ సెటిల్డ్ సార్. సో దిస్ ఇస్ 63% ఆఫ్ ద ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్, దిస్ ఇస్ 63% ఆఫ్ ద ఓవరాల్ నంబర్ సార్ ఫర్ ద 2-wheelers. In terms of money, sir, actually 6.47 has been claimed, sir, but the settled amount is 2.06 crores. For the autos and two-wheelers, sir, the registered claims are 1,822, of which 1,153 got settled. The amount claimed was 3.84 crores, of which 0.87 crores was given, sir. This is also 63% in terms of numbers. For the car taxi, sir, 3,476 claims were received, 1,263 got settled. 69.68 crores was claimed, sir. 15.68 crores was disbursed, sir. This is 36% of the overall claims in four-wheeler category. For the commercial and miscellaneous vehicles, sir, 1,607 claims were preferred. 879 got settled, sir. This is the amount claimed was 10.68 crores. 2.38 crores got settled, sir. This is 55% of the overall claims in this category. So, in total, 11,405 claims were preferred, of which 6,113 claims were settled, sir. So, of 90.67 crores, 20.99 crores were disbursed, sir. So, in terms of number, this is 54%. In terms of amount, it is 24%, sir. This is for in terms of settlement already done, sir. Yesterday night, after SIRS meeting, I had talked with the IRDAI non-life member. And today, he said he had, again, yesterday night discussion with all the insurance companies. Today morning, we had teleconference, sir, with all the insurance companies, and subsequently, I had talked with IRDAI member also, sir. So, basically, one more data I would like to give, sir, that of the settlement of claims, sir, the biggest or the slowest has so far been Tata AIG. So, today morning, just half an hour back, IRDAI member confirmed to me that he has spoken to CEO of Tata AIG, who is in Europe. So, he has also promised that he will get it done, sir. So, five companies today we specifically spoke, Tata AIG, SBI General, then Shriram, and Kotak Mahindra. So, with these four, we have pursued with all the four, sir. And Universal Sompo, the nodal officer, is also here, sir. So, we are making plans to close this thing by coming 30th, sir. That's the target which we have kept for the Monday to close, to see that as far as possible, the claims, the insurance claims are settled, sir. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ నలుగురు ఉన్నారు ఇక్కడ, ఆల్ ఫోర్ ఆర్ హియర్, యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్స్ ఆర్ గెట్ అప్ స్టాండ్. వన్ ఈజ్ టెల్ మీ వెన్ యూ ఆర్ గోయింగ్ టు కంప్లీట్ ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆల్రెడీ డిలేడ్ నౌ వెన్ యూ ఆర్ గోయింగ్ టు కంప్లీట్